మిత్రులారా, దేశంలో నేడు ఆర్టికల్ 375 సంబంధించినటువంటి ఆర్టికల్ 375 సంబంధించి పెద్ద చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 375 రద్దు చేయడానికి దేశంలో మొట్టమొదటిసారిగా ఏ ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసినప్పుడు వ్యతిరేకించినటువంటి ఏకైక సంస్థలు ఏదైనా ఉన్నాయంటే అది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థలే. వీటిని దేశవ్యాప్తంగా వీళ్ళు యాంటీ ఇండియా స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు విశేషంగా దేశ వ్యతిరేకమైనటువంటి శక్తులుగా మారినట్టు జరిగింది. ఇటువంటి సందర్భంలో మనము బ్యాన్ కమ్యూనిజం అనేటువంటి నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఏ దేశంలో ఉంటారో ఆ దేశంలో పూర్తిగా మనకు వ్యతిరేకమైనటువంటి దేశ వ్యతిరేకమైన చర్యలు జరుగుతుంటుంది. 1954 ఐసెన్హవర్ ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ అక్కడ బ్యాన్ చేసిన తర్వాతనే, అమెరికాలో బ్యాన్ చేసిన తర్వాతనే ఆ దేశము అత్యంత వేగంగా ప్రగతి సాధించింది. ఈ విధంగా 1954 అమెరికా బ్యాన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మనం తెలియజేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక క్లిప్పింగ్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ నిజాలకు సంబంధించిన విషయాలు. ఎప్పుడు నిజాలు కొద్దిగా వినడానికి కష్టంగానే ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి విషయాలు. కమ్యూనిస్ట్ కంట్రోల్ యాక్ట్ 1954, అదనమాట, ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజిస్ట్రేషన్ సైన్డ్ లా బై ప్రెసిడెంట్ ఐసెన్హవర్ ఆఫ్ 1954, విచ్ అవుట్ లాస్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ క్రిమినలైజెస్ ది మెంబర్షిప్ ఫర్ సపోర్ట్ ఆఫ్ ది పార్టీ ఆఫ్ ది కమ్యూనిస్ట్ యాక్షన్స్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎవిడెన్సెస్ ఆఫ్ కన్సర్న్ బై ది జ్యూరీ ఇన్ ద డిటర్మినింగ్ ది పార్టనర్షిప్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లానింగ్ యాక్షన్స్ అబ్జెక్టివ్స్ అండ్ పర్పస్ ఆఫ్ ది సచ్ ఆర్గనైజేషన్స్. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీని మొట్టమొదటిసారిగా వీళ్ళు అమెరికాలో రద్దు చేయడం తర్వాతనే ఆ దేశంలో అత్యంత వేగ స్థితిలో అభివృద్ధి చెంది. అదేవిధంగా ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా మనం చేయడం. మనము ముఖ్యంగా చూస్తే 15 బ్లాక్ డేగా ప్రకటించాలనేసి కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు పూర్తిగా వాళ్ళు డిచేయండి. ఆర్టికల్ 36 కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా 15 బ్లాక్ డేని పాటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కోరింది. ఉగ్రవాద దాడులు చేస్తున్నట్టు ప్రజలను బయటపెట్టి కాశ్మీర్లో భారీగా సైన్యాన్ని మొహరింపజేసి 144 సెక్షన్ అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ కమ్యూనికేషన్లపై నిషేధం విధించి కాశ్మీర్ను బయటపెట్టి ప్రపంచానికి దూరం చేశారని కమ్యూనిస్టులు మండిపడ్డారు. అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి శక్తులైనటువంటి ఈ కమ్యూనిస్టులు ఈరోజు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇటువంటి సందర్భంగా కమ్యూనిస్టు పార్టీని దేశవ్యాప్తంగా రద్దు చేయాల్సిందిగా నేను నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈ విధంగా కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడైతే మనం రద్దు చేస్తామో ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కమ్యూనిస్టు పార్టీలు ఏ దేశాల్లో రద్దు చేయబడేది అంటే విషయాల గురించి మనం స్టడీ చేస్తే, కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ బ్యాన్డ్ ఇన్ ఆల్ ఇస్లామిక్ స్టేట్స్. అన్ని ఇస్లామిక్ స్టేట్లో కమ్యూనిజం అనేది లేనేలేదు. ఇది మనం గుర్తించాలా? ఆల్ ఇస్లామిక్ స్టేట్స్లో కమ్యూనిజం లేదు. రెండు, ఇండోనేషియా బ్యానడ్, యుఎస్ఏలో బ్యానడ్, మాల్డోవా 2009, యుక్రెయిన్ 2015, ఎస్టోనియా 2006, లిథూనియా 2008, లాట్వియా 2013, జార్జియా 2010, చెక్ రిపబ్లిక్ 1991, పోలాండ్ 2009, హంగరీ 2000, రొమేనియా 1991, బల్గేరియా 2016, మంగోలియా అంటే చైనా పక్కన ఉండేటువంటి మంగోలియాలో కూడా ఈ కమ్యూనిజాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఈ విధంగా మన ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం బ్యాన్ చేసినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. మంగోలియా 2012, క్రొయేషియా, అల్బేనియా, జర్మనీ, సౌత్ కొరియా, ఇన్ని దేశాల్లో కమ్యూనిజం బ్యాన్ చేసి వాళ్ళ దేశానికి అభివృద్ధి పదాలను తీసుకోవడానికి సహకరించేటువంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగానే మన దేశంలో యాంటీ ఇండియా స్టాండ్ యాంటీ భారతదేశానికి వ్యతిరేకమైన స్టాండ్ చేసినటువంటి ఈ కమ్యూనిస్టులను పూర్తిగా దేశం నుంచి బ్యాన్ చేయాలి. ఏదైతే నక్సలైట్లు బ్యాన్ చేశారో, మావోయిస్టులు బ్యాన్ చేశారో, అదే ఈ రాజకీయ పార్టీలు అయినటువంటి సిపిఐ, సిపిఎం వీటిని అందరూ కూడా బ్యాన్ చేసి ఈ దేశ అభివృద్ధికి పోవాల్సిందిగా మనము కోరుతున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, మీకు అందరూ తెలియజేయాల్సిన విషయం ఏమంటే, ఎందుకు నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నానంటే, మనము ఈ మధ్య ప్రవీణ్ అనేటువంటి అబ్బాయి వరంగల్లో ఒక అమ్మాయిని మానభంగం చేయండి, చిన్న అమ్మాయిని మానభంగం చేయండి. ఆ అమ్మాయికి పొస్కో అనేటువంటి యాక్ట్ ప్రకారము, 2012 యాక్ట్ ప్రకారము అతనికి ఉరిశిక్ష వేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ, వీళ్ళు ప్రవీణ్ నేరస్తుడే కానీ వరంగల్లో ప్రవీణ్ అనే వ్యక్తి 9 నెలల స్త్రీహిత దాడి చేసిన ఘటనలు ఎవరూ క్షమించలేని నేరం.
నేరస్తుడే, కానీ న్యాయస్థాన రూపంలో ఊరి పేరుతో హత్య చేయబోవడం ప్రజాస్వామ్యం అనేది కాదు. అసలు కమ్యూనిస్టులు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు, అంబేద్కర్ను వ్యతిరేకిస్తారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగము ఒక ఫ్యూడలిస్టు, తర్వాత అది మన భూస్వామ్యము వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్యాంగం అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు ఒక వ్యక్తి చేసినటువంటి నేరాన్ని సపోర్ట్ చేస్తున్నంత ఘోరంగా ఉంది. ఒక వ్యక్తి నేరం చేయడానికి సమాజము, ప్రభుత్వాలు కల్పిస్తున్న మానవ సమాజ అభివృద్ధి వ్యతిరేక ధోరణిలో ప్రధాన కారణంగా మనం భావించింది. వీళ్ళు ఏం చెప్పారంటే, మద్యము ప్రధాన భూమికి పోషణ మద్యము అనేక నేరాలకు కారణమవుతుంది. మద్యని తోడు అంతర్జాలలు విశృంఖలంగా వస్తున్న మద్యము అశృంఖలంగా వస్తున్నటువంటి అశ్లీల విషయాలు మానవత్వ విలువలు చంపేస్తున్నాయండి. ఆహా, ప్రపంచవ్యాప్తంగా మద్యము మానవత్వ విషయాలు ఇది అశ్లీల విషయాలు ఎక్కడా లేదు. చూసేవాళ్ళందరూ హత్యలు చేస్తున్నారు, చూసేవాళ్ళందరూ మానభంగాలు చేస్తున్నారు. ఈ కమ్యూనిస్టులు ఎంత దారుణమైనటువంటి భారత వ్యతిరేకమైనటువంటి స్టాండ్ తీసుకొని కనీసం హంతకులు, రేపిస్టులు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ విధంగా మాట్లాడటం, దాన్ని ఎవరు పౌర హక్కుల సంఘం అంటే, పౌర హక్కుల సంఘం ఏమి నథింగ్ బట్ కమ్యూనిజం, కమ్యూనిస్ట్ యొక్క సంఘం ఈ విధమైనటువంటి మాట్లాడు. బృందాకర్త డైరెక్ట్గా చెప్తుంది. ఒక ఆమె అయితే షీలా రషీద్ అనేటువంటి వ్యక్తి, ఒక స్త్రీ, ముస్లింలు ఎక్కువ చేస్తారు కాబట్టి ముస్లింలను చంపేదానికోసం చేసినటువంటి అనేది ఫిట్ పెడుతుంది. ఈ విధంగా కమ్యూనిస్టులు ప్రో అదేమంటారంటే ప్రో యాంటీ ఇండియా స్టాండ్ తీసుకొని, ప్రో అంటే వాళ్ళ ప్రో కమ్యూనిస్ట్ స్టాండ్ తీసుకొని దేశాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైన పరిస్థితుల్లో మనము వీ హ్యావ్ టు డిమాండ్ బ్యాన్ కమ్యూనిజం ఫ్రమ్ ఇండియా. 1950లో అమెరికాలో ఇది ఐషన్ హోవర్ చేసినటువంటి పనిని మన దేశంలో ఈరోజు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ధైర్యంగా చేస్తే దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న పందంలో పోతుందని తెలియజేస్తున్నాం. ఈ విధమైనటువంటి ఘోరమైన స్టాండ్స్ తీసుకునేటువంటి వీళ్ళని మనము ఎటువంటి పరిస్థితుల్లో క్షమించకూడదని తెలియజేస్తున్నాం. ఈ ప్రవీణ్ కుమార్ పైన వీళ్ళ యొక్క స్టాండ్ మనము ఒకసారి మనం చూడాల్సిందిగా మీరు ఈ స్టాండ్. ప్రవీణ్ నేరస్తుడే, కానీ ఈ విధంగా వ్యక్తి నేరం చేయడానికి సమాజం, ప్రభుత్వము కల్పిస్తున్న మానవ సమాజ అభివృద్ధి వ్యతిరేక ధోరణి ప్రధాన కారణమని మనం భావించాలి. సమాజంలో ప్రధాన భూమికి పోషిస్తున్న మద్యం అనేక నేరాలకు కారణమనే అవుతుందని, మద్యానికి తోడు అంతర్జాలం విశృంఖలంగా వస్తున్న అశ్లీల విషయాలు మానవత్వ విలువలు మనం చంపేస్తున్నాయని ఇంత నా దారుణంగా మాట్లాడినండి. ఇది కమ్యూనిజంని 1954లో వాళ్ళు బ్యాన్ చేసినటువంటి ఇది ఎపిసోడ్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి భారత ఆగస్టు 10 బ్లాక్ డేగా పాటించాలని కమ్యూనిస్టులు కోరారు, భారత కమ్యూనిస్టు పార్టీ కోరింది. ఎంత దారుణమైన విషయాలండి ఈ విధమైనటువంటి.